ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు చేరుకున్న కరోనా బాధితులు, రోజురోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య. దేశవ్యాప్తంగా 13,000కు చేరువలో కరోనా కేసులు, ఇప్పటి వరకు 350 మృతులు. తెలంగాణలో కరోనా విజృంభణ, ఒక్కరోజులోనే 52 కేసులు, 644కు చేరుకున్న పాజిటివ్ కేసులు. ఏపీలో 500కు చేరువలో కరోనా కేసులు, ఇప్పటి వరకు 9 మంది మృతి. ఏడు సూత్రాలను పాటించండి, నిబంధనలను ఉల్లంఘించకండి, దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి. ముంబైలో రోడెక్కిన వలస కూలీలు, సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారీ ఆందోళన. కరోనా కోరల్లో చిక్కుకున్న ముంబై, నిన్న ఒక్కరోజే 351 పాజిటివ్ కేసులు. గుజరాత్లో కలకలం రేపుతున్న మహమ్మారి, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్. మూడవ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు కారణంగా కొత్త నిబంధనలతో జీవో జారీ చేసిన జగన్ సర్కార్. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సేవలు నిలిపివేత, మే 3 వరకు పరిస్థితి ఇంతే. కరోనా నివారణకై ఏపీకి భారీ విరాళం, 5 కోట్లు అందించిన ముఖేష్ అంబానీ. ఆన్లైన్లోనే సమ్మర్ క్లాసుల నిర్వహణ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం. హైదరాబాద్ నుండి శ్రీకాకుళంకి బయలుదేరిన వలస కూలీలు, హబ్సిగూడ దగ్గర అడ్డుకున్న పోలీసులు. లాక్డౌన్ వేళ పేదల ఆకలి తీరుస్తా, ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయల సాయం, టీటీడీఈఓ ప్రకటన. న్యూయార్క్లో కరోనా విలయ తాండవం, ప్రతి 100 మందిలో ఒక్కరికి సోకిన మహమ్మారి. కరోనా వ్యాక్సిన్ కు చైనాలో కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్, 2వ దశ పరిశోధనకు అనుమతించిన ప్రభుత్వం. అమెరికాలో భారతీయులకు శుభవార్త, H1B వీసాల గడువు పెంపునకు ఆమోదం. లాక్డౌన్ ను ప్రపంచమంతా అన్ని దేశాలు కొనసాగించాల్సిందే, WHO హెచ్చరిక. నటి శ్రియా భర్తకు కరోనా లక్షణాలు, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను అంటున్న ముద్దుగుమ్మ. RRR మూవీ యూనిట్ కు వర్క్ ఫ్రం హోమ్, ఇంట్లో నుండే డబ్బింగ్ చెబుతున్న తారక్ రామ్ చరణ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.